తెలంగాణ బిడ్డపై తెలంగాణ బిడ్డేం సార్ చూడగా అదే కదా తెలంగాణ బిడ్డపై బలప్రయోగమా ఢిల్లీ బలప్రయోగం చూడగా కాదు కాక ఈమె తెలంగాణ బిడ్డేంది అదే కదా సార్ అర్థమైంది ఈ హోదా ఎప్పుడు వచ్చింది తెలంగాణ బిడ్డ హోదా ఎప్పుడు వచ్చింది తెలంగాణ బిడ్డ సారథంగా చేస్తా అదరా సన్నాసులారా తెలంగాణ ఆడపరుసు ఈ ఈ బతుకమ్మ ప్రతీకలు ఎక్కువ ఉంటది అరే నిజంగా అసలు ఈ బోనాలకు ప్రతీకలు ఎక్కువ ఉంటది సారథంగ చేసి సంసారం త్యాగం చేసుకున్న ఈమె తెలంగాణ ఆడబిడ్డ ఎట్లయితది అది ఈ అక్రమ అరెస్ట్ పత్రిక తలగబెట్ట అమ్మ ప్రేమ ఈ సెంటిమెంట్లు ఏం చేసిరా అయ్యో అనేటోళ్ళు లేడరా పై మిమ్మల్ని అయ్యో కవితని ఎందుకు అరెస్ట్ చేసిరా అయ్యో ఇంకా నేనేమనుకున్న ఎరికేనా ఇవాళ ఎన్నో ఎంతో మంది గుండెపోట్లు వచ్చినాయని రాత్రేమో అనుకున్నా గుండె పగిలిన గూడు జగిరిన ఇట్లా ఉంటదేమో అని అనుకున్నా మీకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపు వేధింపే రాజకీయం మోదీవి బ్లాక్మెయిల్ రాజకీయాలని ఆర్ఎస్పి మరో రాజకీయ అరెస్టు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఓటమి భయంతోనే రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం అని చెప్పి ఈయన ప్రతిరోజు చెప్తాడు ఈ మాట ఇయాలని తెచ్చేసారు ఇగో ఇక చూడమ్మా షిషి నీకు సిగ్గు శరము ఏ మాత్రం ఉన్నా ఇట్లా ఇట్లా నేను చేసింది మంచి పని నువ్వు పోయిందే సారదందల తల్లి సారదందల నువ్వు చేసిందే సారదంద ఈ సారదందలు అరెస్ట్ అయ్యి సంసార లెక్క మళ్ళా తెలంగాణ బిడ్డపై తెలంగాణ బిడ్డ ఎప్పుడే చాలా కేటీ రామారావు వచ్చి మీ మేనమా కేసీఆర్ అంటాడు ఆయన మేనమా అనే గారు బొమ్మడిదేడి అమ్మ కథకిరా వారైతే అది కదండి ఎంతమంది ఎంతమంది రక్తం దాగిర్రా కళ కాందారు మీరు కరెక్ట్ మీరు తెలంగాణ ప్రజలు ఆడబిడ్డల ఉసురు దాకిపోతారు ఎంతమంది మీ బెల్ట్ షాపులు మీ మధ్యాహ్నం దుకాణాలు చేయంగా 18-19 ఏళ్ళకే భర్తలను కోల్పోయిన ఆడబిడ్డలకు ఎప్పుడు రాయి సమాధానం కరెక్ట్ ఎగ్జాక్ట్ దొంగ నా కొడుకున్నారా చేసిందే లుచ్చేదంద అది మీదికెళ్ళి తెలంగాణ బిడ్డ నాయమే తెలంగాణ బిడ్డ చేసే పనే నా ఇది అందరు ఇట్లా చేయాలన్నట్టు ఇక అందరు తెలంగాణ బిడ్డ అనాలి అని తెలంగాణ బిడ్డ అని మీరు రాయిరి కేటీ రామారావు మమ్మల్ని భావన నేను మీ బామ్మ అడిగిన అంటాడు ఏం డ్రామా ఇది నమస్తే తెలంగాణ పత్రిక నీ దివికొండ దామోదర్ రావు మిషన్ నీ దాంట్లో పెట్టినట్టుగా ట్యాపింగ్ మిషన్ నీ పని కూడా గిట్లే అవుతుంది రా ఏదో ఒక 3-4 సోషల్ మీడియా ఛానళ్లకి నోటీసులు ఇచ్చినాడు డిఫమేషన్ వంద కోట్లకి నేను పెడతా అని చెప్పేసి వాళ్ళు తానా ఉంది ఎక్కడి కాలేజీ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తే అతను నాకు ఫోన్ చేసి నేను చెప్పిన ఏం కాదు సంసారి అది అయ్య అయ్య వారసత్వం నుంచి వచ్చిన ఏమున్నాయంటే వీళ్ళ నట వీళ్ళ నట వేధింపులకు గురి చేస్తుంటే వీళ్ళ ఒకసారి చేసుకోవచ్చు ఒకసారి అర్థం చేసుకొని కేసీఆర్ ఎంటైర్ చరిత్ర తీసుకో రామారావు తీసుకో కవిత తీసుకో వీళ్ళు మందిని వేధించుడు తప్ప మంది అనడన్న వీళ్ళని వేధించిన చరిత్ర ఉందా అదే కదా అదే కదా ఏమి డ్రామా ఇది ఏం కథ నాకు తెలిసి ఇవాళ సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఉంటారు ఒకటి హరీష్ రావు ఒకటి కేసీఆర్ అంతో ఇంత ముసలోడు జర్రా ఏమో కలంగట్టుండే పుట్టపోయి అటే బాయ్ ఆయన తెత్తుకపోయిర్రా గద్దె వచ్చి ఎత్తుకపోయినట్టు ఎత్తుకపాయ్ అని ఏమన్నా బాధలో ఉంచే ఉండొచ్చు కానీ వీళ్ళిద్దరు అయితే నిమ్మలంగా ఉండరా ఇవాళ హరీష్ రావు కేటీఆర్ అయితే నిమ్మలంగా ఉంటారు ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజలారా తెలంగాణ బిడ్డ అని చెప్పుక తిరుగుతున్నమే తెలంగాణ ఆడబిడ్డలు చేయకూడని లుచ్చ పనులని చేసింది అంతేకాదు ఇవాళ ఇంకొక విషయం కూడా ప్రజలు గ్రహించాలి తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏ రాజకీయ పక్షం కూడా ప్రజాసేవ పేరు మీద ప్రజలను దోచుకుంటే క్షమించాల్సిన అవసరం లేదు పొందబెట్టాలా పాతాళంలోకి తొక్కిపారాలి